హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇస్టో డేటా ల్యాబ్స్. గైస్, పవర్ యాప్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది థర్డ్ వీడియో గైస్. ఇట్ ఈస్ హౌ టు కనెక్ట్ టు వన్ డ్రైవ్ ఇన్ పవర్ యాప్స్ అండ్ లోడ్ ఎక్సెల్ ఫైల్. అంటే ఏం లేదు గైస్, మనం పవర్ యాప్స్ ప్లాట్ఫామ్ నుంచి వన్ డ్రైవ్కి ఎలా కనెక్ట్ అవుతాం అండ్ ఆ వన్ డ్రైవ్లో ఉన్న ఎక్సెల్ ఫైల్ని మనం ఎలా లోడ్ చేస్తాం అనేది ఈ వీడియో మెయిన్ సమ్మరైజేషన్. ఓకేనా? సో ఫస్ట్ మనం దీంట్లో వెళ్ళే ముందు డెమోలోకి వెళ్ళే ముందు జస్ట్ మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. సో ఆల్రెడీ నేను పవర్ యాప్స్ మీద ఒక సిరీస్ చేస్తున్నాను, 1-2 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియో సో వాట్ ఇస్ పవర్ యాప్స్ ఇంట్రొడక్షన్ అండ్ నెక్స్ట్ వీడియో హౌ టు క్రియేట్ ఏ పవర్ యాప్స్ అకౌంట్, అంటే ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది నేను చూపించాను. సో ఆ 2 వీడియోస్ చూస్తే థర్డ్ వీడియో మీకు కంటిన్యూషన్ గైస్. ఓకేనా? సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు డెమో. ఓకే యా. సో గైస్, మనం ఇది పవర్ బి డెస్క్టాప్ లాగా కాదు అండ్ సీక్వెల్ సర్వర్ లాగా కాదు. అంటే మనకి లోకల్లో ఎక్కడ మనం సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ అండ్ డౌన్లోడ్ చేయము. ఓకే? సో ఆల్ ఎవ్రీథింగ్ వీ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఇన్ క్లౌడ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇది ప్యూర్లీ ఏ క్లౌడ్ టూల్. అంటే పవర్ యాప్స్ ఈజ్ ఏ ప్యూర్లీ ఏ క్లౌడ్ టూల్, ఇట్స్ నాట్ ఏ ఆన్ ప్రిమిస్ టూల్. ఓకే? ఆన్ ప్రిమిస్ టూల్ అంటే లైక్ డౌన్లోడ్, మనం లైక్ సిమిలర్ టు సీక్వెల్ సర్వర్ అండ్ సిమిలర్ టు పవర్ బి డెస్క్టాప్, ఇట్స్ నాట్ ఎన్ ఆన్ ప్రిమిస్ డౌన్లోడ్ టూల్. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ క్లౌడ్ టూల్ అనమాట. అంటే ఎవ్రీథింగ్ యూఆర్ గోయింగ్ టు డెవలప్, డిజైన్, డెవలప్, పబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ క్లౌడ్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు దానికి ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఇట్ ఈస్ ద యూఆర్ఎల్, అంటే పవర్ యాప్స్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్. ఓకే, పవర్ యాప్స్ డాట్ మైక్రోసాఫ్ట్. ఓకే, సో పవర్ యాప్స్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్లో ఇక్కడ మనం ఏంటంటే సైన్ ఇన్ అయ్యి ఇక్కడ మనం యాప్స్ని డిజైన్ డెవలప్ చేస్తాం, పబ్లిష్ చేస్తాం. ప్లేయర్ పవర్ బి డెస్క్టాప్లకు కానీ సీక్వెల్ సర్వర్లో కానీ మనకి ఎటువంటి ఆన్ ప్రిమిస్ టూల్స్ అయితే ఉండవు. ఓకేనా? సో ఆల్రెడీ ఎలా క్రియేట్ చేయాలి ట్రై 30 డేస్ ట్రయల్ అనేది నేను మీకు చూపించా ఫస్ట్ టూ వీడియోస్లో, అది చూడండి. నౌ సైన్ ఇన్. ఓకే, సో ఈమెయిల్ ఐడి నేను ఎంటర్ చేస్తాను అండ్ నెక్స్ట్ జస్ట్ గోయింగ్ టు ఎంటర్ మై పాస్వర్డ్. సో ఎస్, సో మనం నౌ వీఆర్ గోయింగ్ టు రిడైరెక్ట్ టు పవర్ యాప్స్ ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ మనం డిజైనింగ్, డెవలప్మెంట్, పబ్లిష్ ఎవ్రీథింగ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ క్లియర్ కదా, మనం ఇక్కడ దాకా క్లియర్ మనం. ఓకేనా? సో నౌ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ ఫస్ట్ యాప్. సింపుల్గా జస్ట్ హౌ టు కనెక్ట్ టు వన్ డ్రైవ్ అనమాట. అంటే ఇది ఎవ్రీథింగ్ మనం లోకల్ నుంచి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, లైక్ మనకి గేట్వేస్ అయితే ఉండాలి. బట్ హియర్ నౌ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు వన్ డ్రైవ్. సో మన ఎక్సెల్ ఫైల్ లోడ్ చేయాలి కాబట్టి జస్ట్ క్లిక్ ఎక్సెల్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఎక్సెల్ నుంచి ఈ ఎక్సెల్ని ఎలా లోడ్ చేయాలి, త్రూ వన్ డ్రైవ్ నుంచి లోడ్ చేస్తాం మనం. సో ముందు వన్ డ్రైవ్ మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఆల్రెడీ నేను వన్ డ్రైవ్ కాన్ఫిగర్ చేస్తాను. ఓకేనా? సో ఇట్స్ సిమిలర్ సింపుల్ థింగ్. ఓకేనా? లైక్ న్యూ కనెక్షన్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఇక్కడ వన్ డ్రైవ్ అని ఉంటుంది, చూడండి. సో కనిపిస్తుంది కదా వన్ డ్రైవ్, ఇక్కడ వన్ డ్రైవ్ క్లిక్ చేయండి అండ్ వన్ డ్రైవ్ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఏమైతే ఉందో, యు మీన్ మన అవుట్లుక్ ఉంటుంది కదా, ఫ్రీ అవుట్లుక్ మనకు ఇక్కడ ఇక్కడ అవుట్లుక్లో మనం ఇచ్చేసి సరిపోద్ది. సో మీ బిజినెస్ అకౌంట్ ఇవ్వకండి, ఐ మీన్ మీ ఆర్గనైజేషన్ అకౌంట్ ఇవ్వద్దు, మీ లోకల్ అవుట్లుక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అది సింపుల్ థింగ్. అవుట్లుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మీ అందరికీ తెలుసు, సింపుల్ థింగ్. సో అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు టెస్ట్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మీ వన్ డ్రైవ్ అకౌంట్ అనేది మీకు ఇక్కడ లింక్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఆల్రెడీ వన్ డ్రైవ్ అకౌంట్ నాకు లింక్ అయిపోయింది. సో నో నీడ్. ఓకేనా? సో ఈ వన్ డ్రైవ్ అకౌంట్ కనెక్ట్ చేస్తున్నాను, క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ ఫైల్ చూస్ చేయమంటుంది, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ అన్ ఎక్సెల్ ఫైల్ ఇన్ టు పవర్ యాప్స్ ప్లాట్ఫామ్. సో ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఇక్కడ ఫస్ట్ మనం ఎక్సెల్ అని క్లిక్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ అన్ ఎక్సెల్ ఫైల్. సో మన ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ముందుగా ఒకదొక మన డేటా కావాలి. సో ఈ డేటాని తీసుకుంటాను గైస్. ఓకేనా? కాపీ టేబుల్, ఎనీ డేటా కావాలి నాకు. సో అందుకే ఈ డేటా తీసుకుంటాను, లైక్ ఎక్సెల్ ఫైల్ తీసుకుంటాను, ఎనీ ఎక్సెల్. ఓకేనా? సో బ్లాంక్ ఎక్సెల్ తీసుకుంటున్నాను, అంటే ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో ఐ విల్ గో ఫర్ బ్లాంక్ వర్క్ బోర్డ్, జస్ట్ కంట్రోల్ వి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇట్లా బ్లాంక్ ఎక్సెల్ ఫైల్ తీసుకుంటే ద పవర్ యాప్స్ అయితే తీసుకోదు. వై? బికాస్ ఫస్ట్ యూ హ్యావ్ టు టెల్ దట్ యు ఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఎ టేబుల్ అనమాట. సో ఇది టేబుల్గా తీసుకుంటుంది, పవర్ యాప్స్ అనేది ప్రతిదీ టేబుల్లా తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ టేబులర్ ఫార్మాట్. సో టేబులర్ ఫార్మాట్ కావాలంటే ఏం చేయాలి గైస్? మళ్ళీ కంట్రోలే, ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వన్ సెకండ్. ఓకే, నౌ ఏం చేయాలంటే మనం టేబుల్ ఫార్మాట్లోకి మార్చాలన్నమాట. సో టేబుల్ ఫార్మ్ మార్చాలంటే మనం ఇక్కడ హోమ్ ఉంది కదా, ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. ఓకేనా? క్లిక్ చేయండి. ఫార్మాట్ యాజ్ టేబుల్ ఏ ఫార్మాట్లో కావాలి, సో మన ఇష్టం. సో ఇట్లానే క్లిక్ చేసుకోవచ్చు, యూనో. సో ఇలాగ తీసుకోవచ్చు, మన ఇష్టం, మన లుక్ అండ్ ఫిల్ ప్రకారం. ఓకేనా? ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ అని ఇలా తీసుకుంటాను. సో లైట్, సో ఇలా కూడా తీసుకోవచ్చు. సో నాకు లుక్ అండ్ ఫీల్ ఇది బాగుంది కదా, తీసుకుంటాను. బట్ ఇట్ షుడ్ బి ఏ టేబుల్. సో మీరు టేబుల్ ఇట్లా క్రియేట్ చేసుకోకుండా, ఐ మీన్ ఇట్లా టేబుల్ ఫార్మాట్లో మార్చకుండా మీరు పబ్లిష్ చేస్తే సో ఇట్ విల్ నాట్ పిక్ అండి. ఓకేనా? సో నౌ జస్ట్ సేవ్ ఇట్. ఓకే,
జస్ట్ ఏం షేర్ చేద్దాం, వన్ డ్రైవ్లో పర్సనల్ సేవ్ చేస్తాను డైరెక్ట్. ఓకేనా, ఫస్ట్ డెమో పవర్ యాప్స్. ఓకే చూడండి, వన్ డ్రైవ్లో పర్సనల్లో డాక్యుమెంట్స్లో సేవ్ అయిపోయింది. సో సేవ్. ఓకే సో సేవ్ అవుతుంది. ఓకే నౌ ఇట్ సేవ్డ్ అండి. జస్ట్ క్లోజ్ చేయండి ఫైల్ని. ఓకేనా, ఫస్ట్ డెమో పవర్ యాప్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకే డాక్యుమెంట్స్ చూసారా, కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ డెమో పవర్ యాప్స్ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే టేబుల్ అని చూస్తే చూసారా, చూసే టేబుల్. సో అందుకే ఇందాక మనం టేబుల్ ఫార్మాట్ లాగా మనం కన్వర్ట్ చేసామన్నమాట, అదే మెయిన్ రీజన్. అదే మీరు టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయకపోతే ఇక్కడ మీకు పిక్ అవుతుంది అనమాట. పిక్ అయినా మీకు ప్రాపర్ డేటా రాదు. సో పవర్ యాప్స్కి మనం చెప్పాలి. సో దాని టేబుల్ తీసుకుంటుంది కాబట్టి మనం ఈ కన్వర్ట్ ఇన్ టు టేబుల్ క్లిక్ కనెక్ట్. సో నౌ ఇప్పుడు మనకి వన్ డ్రైవ్ నుంచి పవర్ యాప్స్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా, దిస్ ద ప్రాసెస్ వీఆర్ డూయింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, డిపెండ్స్ అపాన్ యువర్ డేటా. ఓకే, మన చిన్న డేటా కాబట్టి ఇట్ విల్ టేక్ క్విక్లీ మ్యాక్సిమమ్. ఓకే అండ్ సీ ప్రివ్యూ ఆఫ్ దిస్ యాప్. ఓకే యూ కెన్ స్కిప్ యాజ్ ఆఫ్ నౌ. చూసారా, మన ఇదే డేటా అయితే లోడ్ అయిపోయింది. ఒక్కసారి మీరు చూడండి, క్లిక్ చేస్తే ప్రివ్యూ దిస్ యాప్ చూస్తే ఇదే మనకి లోడ్ అయిపోయింది డేటా అనమాట. సో ఇలా క్లిక్ చేస్తే కనుక ఓకే, సో ఈచ్ అండ్ ఎవరి రోజు చూసుకుంటే ఇట్లా. ఓకేనా, సేల్స్ కంట్రీ ఇదిగోండి, సేల్స్ సిఓజిఎస్ ఇవన్నీ ఏంటంటే కాలమ్స్ హెడర్స్ అనమాట, కంట్రీ వాల్యూస్ ఇవన్నీ. ఓకేనా, డిస్కౌంట్స్ వాల్యూస్. సో ఇవే కదా మనకి లోడ్ చేసాం చూడండి. సో ఇట్లా మనం ఏంటంటే ఒక బ్లాంక్ ఎక్సెల్ షీట్ని లో డేటా లోడ్ చేసి ఆ లోడ్ చేసి వన్ డ్రైవ్ కనెక్ట్ చేసి, కనెక్ట్ చేశాక మనం ఇట్లా అప్లోడ్ చేసేసాం. నథింగ్ బట్ వీ కనెక్టెడ్ ఎక్సెల్ ఫ్రేమ్ ఫ్రమ్ వన్ డ్రైవ్ టు పవర్ యాప్స్ అనమాట. ఇట్స్ అ బేసిక్ థింగ్, బట్ మనకి వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వస్తున్నాం కాబట్టి వీ షుడ్ అన్ ఐడియా. బట్ నెక్స్ట్ వీడియోలో మనం సో ఇదే దీని గురించి కొంచెం గో త్రూ అవుదాం. ఒకనా, ఇవి బ్రౌజ్ స్క్రీన్ అంటే ఏంది, బ్రౌజ్ గ్యాలరీ అంటే ఏంది, ఒకనా డీటెయిల్ స్క్రీన్ అంటే ఏంది, ఎడిట్ స్క్రీన్ అంటే ఏంటి, నెక్స్ట్ వీడియోస్లో గో త్రూ అవుదాం. సో ఇది జస్ట్ బేసిక్ అనమాట, ఒకనా హౌ టు కనెక్ట్, హౌ టు లోడ్ ద ఎక్సెల్ ఫైల్ అండ్ జస్ట్ వేర్ సీయింగ్ ద ప్రివ్యూ. ఓకేనా, సో దిస్ మొబైల్ వై ప్రివ్యూ. ఓకేనా, మొబైల్ వై ప్రివ్యూ జస్ట్ మనం బేసిక్గా వచ్చాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి కంప్లీట్ గో త్రూ అవుతాం. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ హౌ టు కనెక్ట్ టు వన్ డ్రైవ్ ఇన్ పవర్ యాప్స్ అండ్ లోడ్ ఎక్సెల్ ఫైల్. సో హోప్ యూ అండర్స్టూడ్ గైస్, మీకు అర్థమై ఉంటుంది. సో సింపుల్గా బేసిక్ లేమన్ టెక్నాలజీ చెప్పాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.